ఎవరు చేయలేని నాయకులు చేసిరు మరి కేసీఆర్ ని అంత నెత్తిన పెట్టుకొని మోస్తే అయితే మాకు సరే సరిపోదు అనుకుంటా కేసీఆర్ గేలని అనుకుంటున్నా సార్ ఎందుకని మాకు బండి వచ్చింది రైతు బండి వస్తుంది పెన్షన్ వస్తుంది ఆయన వస్తే మళ్ళీ పెన్షన్ ఎక్కువ వస్తుంది ఆరు వేల పదహారు వస్తుంది అని చెప్తున్నాడు ముసలిలోకి 5000 రైతు బీమా ఎవరైనా చచ్చిపోతే రైతు చచ్చిపోతే 5 లక్షలు బీమా వస్తుంది సార్ ఇంకా ఇంకా కాకతీయ మిషన్ బహిరా కరెంట్ వినాలి గంటలు అన్నీ బాగున్నాయి సార్ అందుకే ఈయన చేయాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఎందుకో కాంగ్రెస్ వస్తే అవన్నీ రావంటావు ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ అయితే ఇవ్వలేదు కదా సార్ అప్పుడు మాకు ఈయన వచ్చినాకనే అన్నీ ఎక్కువైనాయి కదా సార్ అప్పుడు 200 500 ఇచ్చేది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు మాకు 4000 ఇస్తున్నాడు మొన్న ఒక 1000 ఇచ్చింది 3000 ఫస్ట్ ఇస్తుంటే ఇప్పుడు ఒక 1000 వస్తే 6000 ఇస్తానని చెప్పిండు సార్ మేనిఫెస్టోలో పెట్టాడు సార్ అంటే ఓన్లీ నువ్వు పెన్షన్ గురించి మాత్రమే వేస్తావు పెన్షన్ గురించి అని ఏం లేదు సార్ ఇంకా మాకు వ్యవసాయం అవి ఉన్నాయి కదా సార్ అందుకని పనులు చేస్తున్నాడు కదా సార్ కొన్ని అట్లానే చెప్తున్నాను సార్ ఓకే నీకు మాత్రం ఎక్కడ జరిగితే అన్నిటికీ అన్ని చూసుకుంటున్నారు సార్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు రైతు బీమా కానీ రైతు బంధు కానీ వికలాంగుల పెన్షన్ విడోద పెన్షన్ కానీ ఇవన్నీ టైం టు టైం వస్తున్నాయి సార్ కాబట్టి మీరు ఊట కనేయాలని అనుకుంటున్నాం సార్ ఎవరికి వేస్తారు మరి కేసీఆర్కి వేస్తాం సార్ కేసీఆర్కి వేస్తారు లక్ష్మారెడ్డికి వేస్తారు లక్ష్మారెడ్డి వాళ్ళు ఒక్కటే చేస్తారు కారు గుర్తుకే ఓటేస్తాం సార్ ఇక ఓకే రైట్ సార్ మాది జచ్చల్ల మండలం గూరుపల్లి గ్రామ పంచాయతీ గూరుపల్లి గ్రామము మామనాథ్ జిల్లా నా పేరు కృష్ణకుమార్ గూరుపల్లి ప్రజెంట్ సర్పంచ్ని